అల్లాహ్ గారు చెప్పారు, కాన యౌము ఆషూరా తసూముహు ఖురైషున్ ఫిల్ జాహిలియ్యా వకాన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యసూముహు. అజ్ఞాన కాలంలో ఖురైష్ ఆషూరా రోజున ఉపవాసం ఉండేవారు, అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఉండేవారు. రెండవ స్థితి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చాక ఈరోజు ఉపవాసం ఉన్నారు, ఉండాలని కూడా ఆదేశించారు. ఈ హదీస్ పై కొంచెం శ్రద్ధ వహించండి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1960. హజ్రత్ రుబయ్యా బింతే ముఅవ్విద్ రదియల్లాహు తఆలా అన్హా ఉల్లేఖిస్తున్నారు, ఈమె ఒక సహాబియా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరా రోజు ఉదయం అన్సార్ వాడలకు ఇలా ఒక ఆజ్ఞ పంపారు, ఏమని, ఈరోజు ఉపవాసం లేని వారు కూడా మిగిలిన దినం ఏమీ తినకుండా పూర్తి చేయాలి. ఉపవాసం ఉంటానని సంకల్పించుకున్నవారు తప్పకుండా ఉపవాసం ఉండాలి. రుబయ్యా బింత్ మువవ్విద్ చెప్తున్నారు, ఈ ఆజ్ఞ జారీ అయిన దగ్గర నుంచి మేమంతా ఆషూరా రోజు ఉపవాసం పాటించేవాళ్ళం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా వచ్చాక స్వయంగా ఉన్నారు, ఈ ఉపవాసం ఉండాలని ఆదేశించారు. అయితే ఇక్కడ ఈ ఆదేశాన్ని పాటిస్తూ సహాబాలు, సహాబియాతులు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విశ్వసించిన స్త్రీలు పురుషులు ఎలా పాటుపడేవారు, స్వయంగా తమ పిలవాన్లకు ఉపవాసం విధిగా లేని చిన్న వయసు గల పిలవాన్లకు కూడా ఎలా ఉపవాసం గురించి, ఆషూరా ఉపవాసం గురించి చెప్పేవారు గమనించండి. ఫకున్న నసూముహు బాదు వను సవ్విము సిబియానన, ఆ తర్వాత మేము కూడా ఈ ఉపవాసం పాటించేవాళ్ళము, మా పిల్లల చేత కూడా ఉపవాసం పాటింపజేసేవాళ్ళము. కానీ పిలవాన్లు కొన్ని గంటలు గడిచిన తర్వాత ఆకలవుతుందని ఏడుస్తారు కదా, ఉపవాసం పూర్తి చేయలేకపోతారు. అయితే ఏం చేసేవారు, వనజఅలు లహుముల్ లుహ్బత మినల్ ఇహ్న్ ఫఇదా బకా అహదుహుం అలా తుఆం అఅతైనాహు దాక్ హత్తా యకూన ఇందల్ ఇఫ్తార్. పిల్లలు ఆడుకోవటానికి మేము ఉన్ని బొమ్మలు తయారు చేసి ఇచ్చేవాళ్ళం. ఏ పిల్లవాడైనా అన్నం పెట్టమని ఏడిస్తే మేము అతనికి ఉపవాస విరమణ సమయం అంటే ఇఫ్తార్ సమయం అయ్యే వరకు ఆడుకునేందుకు ఆ బొమ్మలు ఇచ్చేవాళ్ళం. ఈ విధంగా పిలవాన్లు రోజా స్థితిలో, ఉపవాస స్థితిలో ఆ రోజు గడిపేవాళ్ళు. అయితే పిలవాన్ల శిక్షణ, తర్బియత్ ఎంతగా ముఖ్యమో ఈ హదీస్ ద్వారా కూడా మనకు బోధపడుతుంది. మూడవ స్థితి, ఎప్పుడైతే రమదాన్ ఉపవాసాలు విధిగావించబడినవో ఈ ఆషూరా ఉపవాసం యొక్క విధిత్వము తగ్గింది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీని గురించి చాయిస్ ఇచ్చారు, ఇష్టమున్నవారు ఉండవచ్చు, లేనివారు ఉండకపోవచ్చు. ఈ హదీస్ కూడా సహీహ్ బుఖారీలో ఉంది. 2001 హజ్రత్ ఆయిషా రదియల్లాహు గారు చెప్పారు, కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అమర బిసియామి యౌమి ఆషూరా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆషూరా ఉపవాసం ఉండాలని ఆదేశించారు. ఫలమ్మ ఫురిద రమదాన్, కానీ ఎప్పుడైతే రమదాన్ ఉపవాసాలు విధిగావించబడినవో కాన మన్షా అసామ వమన్షా అఫ్తర్, ఇష్టమున్నవారు ఆషూరా ఉపవాసం ఉండవచ్చు, లేని వాళ్ళు ఉండకపోవచ్చు అన్నటువంటి ఒక ఆదేశం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. అంటే ఈ ఉపవాసం విధి యొక్క స్థానం నుండి దిగి సున్న స్థానంలోకి వచ్చేసింది. మరొక హదీస్ జాబిర్ రదియల్లాహు తఅలా గారు ఉల్లేఖించారు, కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ యామురునా బిసియామి యౌమి ఆషూరా వయహుస్సునా అలైహి వయతఆహదునా ఇందా. జాబిర్ రదియల్లాహు అన్హు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆషూరా రోజున ఉపవాసం గురించి ఆదేశించేవారు, దాని గురించి ప్రోత్సహించేవారు, ఇంకా ఈ ఉపవాసం మేము పాటిస్తున్నామా లేదా అని ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ఫలమ్మా ఫురిద రమదాన్, కానీ ఎప్పుడైతే రమదాన్ రోజాలు విధి గావించబడినవో లమ్ యమర్నా, మాకు ఆదేశించలేదు, వలం యన్హానా,
నివారించలేదు. ఉండండి అని ఆదేశించలేదు, ఇంతకుముందు ఆదేశించినట్లు. ఉండకండి అని కూడా చెప్పలేదు. వలం యతఆహదన ఇందహు, ఈ ఉపవాసం ఆషూరా యొక్క ఉపవాసం ఎవరున్నారు ఎవరు లేరు అన్నటువంటి నిఘా వేసి ప్రత్యేక శ్రద్ధ కూడా వహించలేదు. ఇక నాలుగవ స్థితి, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరం 10వ తారీఖున ఆషూరా ఉపవాసం ఉండేవారు. అయితే తమ జీవిత చివరి కాలంలో, జీవిత చివరి కాలంలో యూదులకు భిన్నంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరో ఆదేశం ఏమిచ్చారంటే, ఒకవేళ సహీ ముస్లింలోని హదీస్ ఇది, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదిల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, హదీస్ నంబర్ 1334, లఇన్ బకీతు ఇలా కాబిలిన్ లఅసూమన్న తాసిహ్, ఒకవేళ నేను వచ్చే సంవత్సరం వరకు బ్రతికి ఉంటే 9వ తారీఖున కూడా రోజా ఉపవాసం ఉంటాను, అంటే 10తో పాటు 9 కూడా ఉంటాను. ఈ విధంగా సోదరులారా, ఈ హదీసులన్నిటి యొక్క సారాంశం ఏమిటంటే, మనం ఈ ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం ఉండడం ద్వారా మనకు లాభాలేంటి? ఒక సంవత్సరం పాపాలు మన్నించబడతాయి. కానీ ఈ ఉపవాసం ఉండే సరియైన పద్ధతి ఏమిటి? ఎన్ని రోజులు ఉండాలి? 9 మరియు 10, రెండు రోజులు ఉండాలి. 9 మరియు 10, ఈ రెండు రోజులు ఉండాలని సహీ హదీసుల ద్వారా రుజువైన విషయం. ఇక కొన్ని దైఫ్ హదీసుల ఆధారంగా మరికొందరు పండితులు ఇంకో రెండు పద్ధతులు కూడా తెలిపారు, ఇంకా 3 పద్ధతులు తెలిపారు. ఈ ఆషూరా ఉపవాసం ఎన్ని రోజులు ఉండాలి, దీని విషయంలో 4 రకాలున్నాయి, గుర్తుంచుకోండి. 1, మొదటిది 9, 10, ఈ రెండు రోజుల్లో ఉండాలి. దీనికి ఆధారం 10వ తారీఖున ప్రవక్త గారు ఉన్నారు అని సహీ బుఖారీ సహీ ముస్లిం హదీస్లు మనం వినే విన్నాము, 9 తారీఖు ఉండాలని ఇప్పుడు సహీ ముస్లిం హదీస్ చివరిలో విన్నాము. 2వ రకం 10, 11, ముస్నద్ అహ్మద్లో ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ ఉంది, కానీ హదీస్ దైఫ్ ఉంది, ప్రామాణికమైనది కాదు. 3వ రకం 9, 10, 11, 3 రోజులు. ఈ 3 రోజులు ఉండాలని కూడా ఒక హదీస్ వచ్చి ఉంది, కానీ అది కూడా చాలా బలహీనమైనది. హదీస్ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా, లేకుంటే మన దగ్గర కొందరు అజ్ఞానులు ఉన్నారు చూడండి, వీళ్ళు హదీసులను కూడా బలమైనవి బలహీనమైనవి ముసలి వాళ్ళే అని హదీసులను ఎగతాళి చేస్తున్నారు అన్నటువంటి మాట అంటారు, తప్పుడు విషయం. హదీస్ ఇది ఒక శాస్త్రం, ఇది ఒక పెద్ద లోతైన జ్ఞానం, దీనికి కొన్ని నియమ నిబంధనలు రూల్స్ అన్నిటివి ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇక ఆ విషయంలో నేను పోతే టాపిక్ మారుతుంది. మొదటి రకం ఏం చెప్పాను 9, 10, ఈ పద్ధతిలో సరియైన హదీసులు ప్రామాణికమైన హదీసులు ఉన్నవి, ఇదే చాలా మేలైన పద్ధతి. రెండోటిది 10, 11, దీనికి దైఫ్ హదీస్ ఉంది. 9, 10, 11, 3 రోజుల ఉపవాసం, దీనికి కూడా దైఫ్ హదీస్ ఉన్నది. పోతే ఇంకో రకంగా కొందరు ఉలమాలు దీన్ని రుజువు చేశారు. ఇంకో రకంగా అంటే ఎట్లా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వేరే సహీ హదీస్ ఉంది, ఏమని, ఎవరైతే ప్రతి నెలలో 3 ఉపవాసాలు ఉంటారో, 3 రోజులు ఉపవాసాలు ఉంటారో, వారికి సంవత్సరమంతా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది. అది సహీ హదీస్. ఆ ఉద్దేశంతో ఉండేది ఉంటే ఆ పుణ్యం కూడా దొరుకుద్ది, ఆషూరా యొక్క పుణ్యం కూడా దీంట్లో చేరిపోతుంది. 4వ రకం కేవలం 10వ తారీఖు రోజు, 10వ తారీఖున ఉపవాసం ఉండడం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ జీవితంలో 10వ తారీఖు నాడు ఉన్నారు అని రుజువైంది గనక కొందరు కేవలం 10 తారీఖు ఉంటే కూడా సరిపోతుంది అని అంటారు. అయితే ఇందులో ఉత్తమమైన పద్ధతి ఏంటి? 9 మరియు 10. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. ఇక్కడి వరకు సోదరులారా, అల్లా యొక్క దేవల్ల మనం ముహర్రం యొక్క ఘనత మరియు ఆషూరా యొక్క ఘనత, ఆషూరాలో మనం పాటించవలసిన ఉపవాసం ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకున్నాము. అయితే
ఆషూరా యొక్క ఘనతలో ఒక విషయం నేను ముందే చెప్పాను. ఏంటి? అల్లాహు తాలా ప్రవక్త మూసా అలైహిస్సలాంకు మరియు ఆయనను అనుసరించిన విశ్వాసులకు ఫిరౌన్ దౌర్జన్యం నుండి కాపాడి సముద్రం నుండి రక్షణ కల్పాడు. అదే సముద్రంలో దౌర్జన్యపరుడైన కాఫిర్ అవిశ్వాసి అయిన ఫిరౌన్ను అతన్ని అనుసరించే వారిని ముంచేశాడు. అయితే దీనికి కృతజ్ఞతగా స్వయంగా మూసా అలైహిస్సలాం ఉపవాసం ఉన్నారు. ఇంకా వారి ఆయనను అనుసరించే యూదులు కూడా ఉపవాసం ఉంటూ వచ్చారు. ఇందులో ఒక గొప్ప గుణపాఠం మనకున్నది. అదేంటి? 10వ తారీఖు ముహర్రం నెల వచ్చింది అంటే అల్లాహ్ ఒకనాడు కాకుండా ఒకనాడు ఆయన ధర్మంపై స్థిరంగా ఉండే వాళ్లకు సహాయం తప్పకుండా చేసి తీరుతాడు అన్నటువంటి ధైర్యం, నమ్మకం. మూసా అలైహిస్సలాం మరియు ఫిరౌన్, బనీ ఇస్రాయిల్ మరియు ఫిరౌన్ యొక్క అనుసరులు, వీళ్ళ యొక్క సంఘటనలు సూరే బకరాలో కానీ సూరే ఆరాఫ్లో కానీ ఇంకా వేరే సూరాలో ఏదైతే అల్లా ప్రస్తావించాడో ఒకసారి చదివి చూడండి. ఇక్కడ ఈ రోజుల్లో అల్లా యొక్క దేవల్ల మనం ధర్మంపై ఉండాలంటే, నమాజ్ పాటించాలంటే, ఇంకా వేరే ధర్మ ఆదేశాలను మనం పాటించాలంటే ఎవరు మనపై కొరడా తీసుకొని నిలబడి లేడు, నమాజ్ చదివేందుకు నీకు దెబ్బలు కొడతాను అని ఉన్నారా? ఇట్లాంటి ఇబ్బంది మనకు ఏదైనా ఉందా? కానీ ఆ రోజుల్లో బనీ ఇస్రాయిల్ ఎవరైతే మూసా అలైహిస్సలాంను అనుసరించారో వారి ఇంట్లో కొడుకు పుట్టాడు అంటే పసి పాపను తీసుకెళ్లి నరికేసేవాళ్ళు. ఫిరౌన్ అంతటి దౌర్జన్యపడు. అమ్మాయి పుట్టింది అంటే వదిలేసి పెద్దగైన తర్వాత బానిసగా ఉంచుకునేవాళ్ళు. ఇంతటి దౌర్జన్యం వచ్చేసింది. చివరికి మూసా అలైహిస్సలాంను అనుసరించే ఆ బనీ ఇస్రాయిల్ ఒకసారి ఏమన్నారు? అల్లా తాలా ఖురాన్లో ఈ విషయం ప్రస్తావించాడు. ఓ మూసా, నీవు రాకముందు కూడా ఈ ఫిరౌన్ వాళ్ళు మమ్మల్ని చాలా బాధించేవాళ్ళు, ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత కూడా మాకు ఇలాంటి బాధ అనేది తప్పలేదు కదా. అప్పుడు మూసా అలైహిస్సలాం వారికి సహనం వహించండి, ఓపిక వహించండి, అల్లా యొక్క సహాయం అనేది త్వరలో రానుంది, అల్లా యొక్క సహాయం వచ్చేంత వరకు మీరు స్వయంగా మీ ఇళ్లలో ఉండి నమాజులను పాటిస్తూ అల్లాను మీరు ఆరాధిస్తూ ఉండండి అని వారికి బోధ చేశారు. అయితే విషయం ఏంటంటే సోదరులారా, కొన్ని సందర్భాల్లో మన యొక్క తొందరపాటు వల్ల అల్లా యొక్క సహాయం ఇంకా ఎప్పుడు లభిస్తుంది మనకు అన్నటువంటి నిరాశ కలగవచ్చు. కానీ నిరాశ పడకూడదు. తప్పకుండా అల్లా తన విశ్వాసులైన దాసులకు సహాయం చేసి తీరుతాడు. ఇంకా దీనిలో చెప్పుకోవాలంటే ఎన్నో బోధలు, ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. కానీ ఈ విషయం అల్లా యొక్క దయతో వచ్చే వారంలోని మనం పాఠంలో తెలుసుకుందాము. అంతేకాకుండా ముహర్రం మాసంలో ఏదైతే కొన్ని దురాచారాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలుపని కొన్ని వేరే కార్యాలు, ప్రత్యేకంగా హుసేన్ రదియల్లాహు తనహు గారి షహాదత్ విషయంలో ఆయన పేరు మీద ఏదైతే జెండాలు, కుండాలు, ఇంకా తాజియాలు ఇలాంటివి ఏదైతే జరుగుతాయో వాటన్నిటి గురించి కూడా మనం వచ్చే వారంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు మనం ఈ విషయాలు అయితే తెలుసుకున్నామో వాటిని అర్థం చేసుకొని అందులో సరి అయిన ఆధార పూరితమైన ప్రామాణిక విషయాలపై మనకు ఆచరించే భాగ్యం అల్లా కలిగించుగాక. జజాకుమల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.